హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్ఎంకే టీవీ ఛానల్. నేను మీ నిత్య. ఈరోజైతే ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే ముగ్గులు పోటీ జరుగుతున్నాయో, సంక్రాంతి సందర్భంగా 4 రోజుల పాటు ఈ పండగ అయితే జరుగుతుంది. అలాగే మనమైతే ఫస్ట్ డే వచ్చాం. అలాగే ఇక్కడ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముగ్గుల గురించి డీటెయిల్డ్గా అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి అమ్మా. మీ పేరేంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు మంగ, ద్వారకా నగర్ నుంచి వచ్చాను. మీరు ప్రతి సంవత్సరం కూడా ముగ్గులు పార్టిసిపేట్ అయ్యేటప్పుడు కూడా వెళ్తూ ఉంటారా, లేకపోతే ఇదే ఫస్ట్ దగ్గరైనా తెలిస్తే వెళ్తాను? ఇది టీవీలో చూసి వచ్చాను. సో చెప్పండి మా, అంటే ముగ్గు కాలం కాన్సెప్ట్ ఏంటి అసలు? ఇప్పుడు మన చలికాలంలో సంక్రాంతి వస్తుంది, పెద్ద పండుగ అంటారు, పెద్ద పండుగ నెక్స్ట్ దాని అర్థం అంటే మంచి క్రాంతి అంటే మార్పు, సంక్రాంతి అంటే మంచి మార్పు. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం వదిలేసి భోగి మంటల్లో వేసేసి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటామనేది మన పెద్దల నమ్మకం అని అది. నాకైతే ఇక్కడ ఈ ముగ్గు చూస్తే నిజంగా రంగుల హరివిల్లు మన నేల మీదకి వచ్చిందా అన్నట్టుగా అనిపించింది. చూడండి మల్టీ కలర్, అసలు ప్రతి కలర్ కూడా ఇందులో కనిపిస్తుంది. లేని కలర్ అంటూ లేదు, రియల్లీ చాలా అంటే చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎంత టైం పట్టిందంటే మినిమం 2.5 అవర్ పట్టిందంట వీళ్ళకి ముగ్గు వేయడానికి. రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు, ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు, కురిసే మంచు జల్లు, తెరిచే పూల కళ్ళు, గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు. ఈరోజు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో 4 రోజుల పాటు సంక్రాంతి వేడుకల్ని జరుపుకోవటం కోసం మహాసంక్రాంతి సంబరాల పేరుతో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. దీనికి నేను అధ్యక్షత వహించి ఇక్కడ ఏర్పాట్లన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఇక్కడ సుమారు 4-5 ఎకరాల ప్రాంగణంలో మరి ఒక గ్రామీణ వాతావరణం ఇక్కడ క్రియేట్ చేసి అన్ని జానపద సాంస్కృతిక కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేసి గ్రామాలకు వెళ్ళలేని వారు గ్రామంలో ఉండే విధంగా, గ్రామాల్లో జరిపే వేడుకల్ని ఇక్కడే ఆనందించే విధంగా, అలాగే అనేక రకమైనటువంటి పోటీలు, ముగ్గుల పోటీలు, కోలాటం పోటీలు, అలాగే పంచకట్టు పోటీలు వినూత్నంగా మరి మగవారు మరి వారికి పంచిస్తే ఎంత త్వరగా పంచకట్టు కట్టగడతారు అనే అన్న దాన్ని కూడా అసెస్ చేయడం కోసం, మరి పురుషులకు వస్త్రధారణ పోటీ పంచకట్టు పోటీ, మహిళలకు తెలుగు అమ్మాయి పోటీలు, తెలుగు వనితలకు తెలుగు మహిళలకు పోటీలు, ఈ విధంగా 4 రోజుల పాటు మరి నాన్ స్టాప్ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగా నాన్ స్టాప్ వినోదం ఇక్కడ దక్కనుంది. ఇందులో పార్టిసిపేట్ చేసే వారి అందరికీ కూడా పెద్ద ఎత్తున బహుమతుల్ని కూడా ముందే అనౌన్స్ చేయడం జరిగింది. మన వారితో కలిసుండడం ఒక వర.
రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం. భోగిమంట ముందు నిల్చునుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తొంగురాలతో చిడకబాడిందంతా గంగిరెత్తులాటలో రోజు సన్నాయంత పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది. సో చూసారు కదండి మన తెలుగింటి అమ్మాయిల ముగ్గుల హరివిల్లు. అండ్ అలాగే ఈరోజైతే ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా జీవీఎల్ నరసింహారావు గారు అండ్ జబర్దస్త్ టీమ్ కూడా వచ్చారు. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ పార్టిసిపెంట్స్. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో నిత్య ఆర్ఎంకే టీవీ ఛానల్.